దసరా సందర్భంగా తుంగదుర్తి కొత్తగూడెం ఘటనపై ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి పరిస్థితిని సమీక్షించారు సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వరరావు. స్టెప్ తీసుకోమంటే ఇంకా పెద్ద గోడని కొంచెం కంట్రోల్ చేయడం లేకపోతే ఇక మా ఇసుగారు పెద్ద నేను గొడవ లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ఒక ఎస్సీ సర్పంచ్ గెలవడం జరిగింది. ఈ కొంత అక్కడున్న కొంచెం ఊర్లో పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీ అతను చేయడం అనే ఆలోచనతో బయటికి రావడం జరిగింది చేయొద్దనే ఆలోచనతో. ఆ సందర్భంగా మా ఎస్ఐ గారు సీఐ గారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఇంటొచ్చి మాట్లాడడం జరిగింది. ఒక అనుమతి ప్రకారం పోతున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలని చెప్తే వాడు కూడా ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఇది డైజెస్ట్ కావట్లేదు, ఏదో రకం అప్సెట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కిషన్ రావు అతని యొక్క అనుచరులు కొంతమంది కలిసి ఏదైతే కుట్రాయి దగ్గర జరిగే కార్యక్రమాన్ని అక్కడికి వచ్చి అబ్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ మా ఎస్ఐ గారు మ్యాక్సిమం చాలా వరకు కంట్రోల్ చేశాడు. అతను లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున అయ్యేది బాగా కంట్రోల్ చేశాడు. సరే చెప్పడం కూడా జరిగింది, ఈ ఫోటో కూడా ఎందుకు చూడాలని చెప్తే తర్వాత అతను కిషన్ రావు కొడుకు బాగా అగ్రెసివ్ కొడి పిల్లల్ని వేసుకుని బాగా రెచ్చగొట్టడం జరిగింది. దానివల్ల చిన్న ఇన్సిడెంట్ జరిగింది, పెద్ద ఇదేం కాదు. ప్రస్తుతానికి అయితే విలేజ్ అంతా ప్రశాంతంగా ఉంది, ఫర్దర్ ఏం జరగకుండా మేము చూస్తాం. ఇరు వర్గాలపై కూడా కేసు చేయడం రిజిస్టర్ అయినాయి, వాళ్ళని పట్టుకొచ్చి కోర్టుకి హాజరుపరుస్తాం. ప్రస్తుతానికి ఊళ్ళో కొద్దిగా టెన్షన్ వాతావరణం ఉంది కనుక క్రికెట్ నడుస్తుంది.